విజయవాడలో జూలై 15 16న సుమన్ టీవీ హెల్త్ వెల్నెస్ ఫెయిర్ ఉచిత మెడికల్ చెకప్. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాత్రూంలో జారిపడ్డారు. దీంతో ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన హైదరాబాద్లోని తన నివాసంలో మృతి చెందారు. డాక్టర్ బిఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణ రావు. ఆయన భార్య పేరు ఛాన్సీ లక్ష్మీ బాయ్. కాగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ముందుగా బిఎస్ రావు దంపతులు ఇంగ్లాండ్, ఇరాన్లో వైద్యులుగా సేవలందించగా 1986లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలను ప్రారంభించారు. మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలను బిఎస్ రావు దంపతులు ప్రారంభించారు. ఆ మొదటి బ్రాంచ్ కేవలం 56 మంది విద్యార్థులతో ప్రారంభమైంది. ఆ తర్వాత 9 ఏళ్ల వరకు మరో బ్రాంచ్ పెట్టలేదు బిఎస్ రావు. కానీ 9 ఏళ్ల తర్వాత విద్యా సంస్థల విస్తరణ స్టార్ట్ చేశారు బిఎస్ రావు. విజయవాడ నుంచి కళాశాలను అంచెలంచెలుగా విస్తరించి 321 జూనియర్ కళాశాలలు, 322 టెక్నో స్కూళ్లను ఏర్పాటు చేశారు. అలాగే 107 సిబిఎస్ఈ స్కూల్స్ స్థాపించారు. మధ్యకాలంలో బిఎస్ రావు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కాగా బాత్రూంలో జారి పడటంతో తీవ్ర గాయమైంది. అందుకు చికిత్స పొందుతూ హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. కాగా బిఎస్ రావు అంత్యక్రియలు విజయవాడలో జరగనున్నాయి. రేపటికల్లా ఆయన మృతదేహాన్ని విజయవాడకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక్క కాలేజీతో మొదలుపెట్టి ఇప్పుడు వందల కాలేజీలు ఏర్పాటు చేసి లక్షల మందికి విద్యను అందిస్తున్నారు బిఎస్ రావు. చదువులో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. ట్రెండ్ సెట్టర్ అయ్యారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. బిఎస్ రావు ఇప్పుడు మనతో పాటు లేకున్నా ఆయన విజయం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.